డాక్టర్ గారు, అంటే పేరెంట్స్ లో కొంతమంది వాటిని దొడ్డి కాళ్ళు అని అంటారు, ఇట్లా వాళ్ళు ఏమంతా కంప్లీట్ గా యూ షేప్ లో ఉన్నట్టు ఉంటాయి. అది పేరెంట్స్ ఉన్నాయి అంటే దాంట్లో ఖచ్చితంగా కొంతమందికి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తాయి. అవి చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు అంతగా కనిపించవు. వాళ్ళు కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ, వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఆ బెండ్ అవడం, ఎక్కువగా బెండ్ అవడం మనం చూస్తుంటాం. ఇంతకుముందు కూడా నేను ఒకరిద్దరిని అట్లా చూసున్నాను డాక్టర్ గారు. అయితే వీళ్ళు సర్జరీ చేయించుకోవాలంటే చేయించుకుంటే వీళ్ళకి యథావిధిగా స్ట్రైట్గా లెగ్స్ నార్మల్గా అవ్వటం, తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా దాన్ని ముందుకు వాళ్ళు వెళ్ళడానికి ఏమైనా పాసిబుల్ అవుతుందంటారా? 100% మీరు చెప్పిన విధంగా దొడ్డి కాళ్ళు అనేవి రెండు రకాలు. ఒకటి పుట్టుకతో కాకపోయినా చిన్న వయసులో వచ్చేవి, ఒకటి ఓల్డ్ ఏజ్లో వచ్చేవి. ఓకే, ఓల్డ్ ఏజ్లో వచ్చే మోకాలు వంకరవడం అనేది దాన్ని మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లం. మోకాళ్ళు అరిగిపోయి మెల్లగా 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 దాన్ని జనరల్గా ఎర్లీ స్టేజెస్లో మనం ఫోర్త్ స్టేజ్ స్టార్ట్ అవగానే ఐడెంటిఫై చేసి మనం నీ రీప్లేస్మెంట్ కనుక వెళ్ళినట్టు అవుతే అంతవరకు వెళ్ళకుండా, దెన్ అలానే నెగ్లెక్ట్ చేసేసరికి మోకాలు స్ట్రైట్ ఉన్న మోకాలు కాస్త బెండ్ ఎక్కువైపు. దానికి బెస్ట్ సొల్యూషన్ ఈస్ నో సెకండ్ థాట్, నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే మళ్ళీ మోకాలు స్ట్రైట్ అయిపోతుంది, పర్ఫెక్ట్ గా అయిపోతుంది. అది జనరల్గా 55-60 జనరల్ నీ రీప్లేస్మెంట్ అనేది 55 తర్వాతే మేము చేస్తాం. 55 కంటే ముందు నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు, అంత సివియర్గా ఉండదు. చాలా కొంతమందిలో 100 మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి 55 కంటే తక్కువ వయసులో కూడా మోకాలు బాగా అరిగిపోయి ఉంటాయి, వాళ్ళల్లో చేస్తాం. బట్ జనరల్గా యావరేజ్ ఏజ్ 55 నుంచి 80 ఇయర్స్ పాటు, 55 దాటిన తర్వాత 80 లోపల ఈ 25 ఇయర్స్ టైం లైన్లో ఎప్పుడైనా మనం మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవచ్చు, నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి.